పత్రిక 15వ అధ్యాయం ప్రారంభము నుండి. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని ప్రవక్త ద్వారా రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ప్రియులారా, మాటలో కానీ చేతల్లో కానీ నడతల్లో కానీ మనము దేవునికి అనుకూలమైన వాటిని చేయాలి తప్ప మనకు మనం దేవుడు చెప్పని వాటిని చేయటానికి సిద్ధపడుతూ ఉంటాం. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులైన వారు ప్రతి సోదరిని ప్రతి సోదరుడిని ప్రేమగా చూడాలి. తప్పు మనదైనా తప్పు వాళ్ళదైనా తన్ను తాను తగ్గించుకొని సహోదర సహోదరీమణులంతా ప్రేమతో దేవునికి ఇష్టులైన పిల్లలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక నేను గొప్పవాడిని అని మనలో మనము మనకు మనమే మెచ్చుకోకూడదు. కానీ మనము బలవంతులమైనప్పటికీ బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. మన కళ్ళెదురుగుండా సోదరుడు కానీ సోదరి కానీ తప్పు చేసినట్లయితే నువ్వెందుకు తప్పు చేశావు అని అడిగే అర్హత మనలో ఏ ఒక్కరికి లేదు. తప్పు చేసిందన్న విషయం మీకు తెలిసినప్పటికీ ఏ తప్పు చేయనిదిగా ఉండే వ్యక్తితో నువ్వు ఎలాగ మాట్లాడతావో అదేవిధంగా నీ ఎదుటనున్న సోదరి సోదరుడు గురించిన మాట్లాడాలి. సహజంగా ఈ సంఘాలలో జరిగినటువంటి దారుణమైన విపరీతమైన పరిస్థితి లేదంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును తెలుసుకున్న వీళ్ళు పదే పదే ఆ తప్పును 10 మందిలో పెట్టి వాళ్ళేదో నీతిమంతులుగా తీర్చబడాలని వాళ్ళేదో గొప్పవాళ్ళని సంఘంలో ఉన్నవారు అనుకోవాలని ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆ తీర్పు అనేది నువ్వు ఎందుకు తప్పు చేసావు అనే ప్రశ్న. ఎందుకంటే మనకు పాపాలు క్షమించే అర్హత లేదు. మనకు పాపాలు తీసే అధికారం లేదు. పాపాలు ఎవరు తీస్తారు? యేసు ప్రభు వారు తీస్తారు. పాపం చేసిన స్త్రీని 10 మంది పట్టుకొని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఏదో వాళ్ళేదో ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా తిరిగినట్లుగా ఈమె వ్యభిచారం చేయుచుండగా చూసాము అన్నారు. అంటే ఎదుట వాళ్ళని నేరస్తులుగా పరిగణించాలని ఎదుట వాళ్ళని నేరస్తులుగా జనానికి చూపించాలని చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఆ సోదరుడు కానీ ఆ సోదరు కానీ వాళ్ళ తప్పుల గురించే నువ్వు మాట్లాడితే వాళ్ళని దేవునిలో నుంచి దూరపరుస్తున్నావని అర్థం. గౌరవం, వందనము, దయ, ప్రేమ, కనికరము, జాలి ఇవన్నీ కూడా పాపము చేసే ప్రతి వారిపైన మనము చూపించాలి. అది దేవుని సంకల్పం.
నువ్వెందుకు తప్పు చేసావనేది మాట్లాడుకో. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, గతంలో చాలాసార్లు చెప్పాను సంఘంలో, ఆయన ఎప్పుడు కూడా మందు తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు మందు తీసుకొని అంటే త్రాగి మత్తుడై ఒక కాలువలో పడిపోతాడు. అప్పటికి నేను ఆ దారిని వెడుతూ ఆయన బయటకు తీసి వాళ్ళ ఇంటికి దిగబెట్టాను. ఆ విషయం నేను వాళ్ళ ఇంటి వాళ్ళతో కూడా చెప్పలేదు. అమ్మాయి తనకు స్నానం చేయించండి అని చెప్పాను. భార్యకు తెలుసు కదా ఆయన ఎలాంటి వాడు, ఇది ఒక్కటే కాదు కదా, ఇలా ఇలా ఎన్నోసార్లు చేశాడు అని నేను భార్య చెబుతుంది. సరేలే అమ్మ, ముందు ఆయన కావలసినవి ఏర్పాటు చేయి అని చెప్పేసి అప్పగించి వెళ్ళిపోయాను. మరుసటి వారం ఆదివారం వచ్చింది, చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు. నేను అప్పుడు ఏం చేశానంటే, మన మధ్య ఉన్నటువంటి ఆయన పేరు ప్రసాద్, మన మధ్యన ఉన్నటువంటి ప్రసాద్ గారు ప్రార్థనలో నడిపిస్తారు అనగానే షాక్ అయిపోయాడు ఆయన. నేను త్రాగి కాలువలో పడితే కళ్ళారా చూసి మా ఇంటికి దిగబెట్టి నేను త్రాగాను అనే విషయాన్ని ఎవ్వరికి చెప్పకుండా మళ్ళా ఈరోజు నాకు ప్రార్థనకు అవకాశం ఇస్తున్నారు అయ్య గారని ఎంతో మురిసిపోయాడు. త్రాగడం ఆపేశాడు. ఒక మంచి పని చేయటం వలన ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడం అనేదే నేరం. చూసిందే ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని నువ్వు ఒకవేళ నీ కళ్ళారా చూసినా వెంటనే ఆయనకి వెళ్ళి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఎవరేమి చెప్పినా ఆయన వినడు. తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ తప్పు చేయకూడదు అంటే మీరు వెళ్ళండి, నాకు చెప్పనవసరం లేదు అని అంటాడు. అంతకప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడకూడదు. ఏమీ మాట్లాడకుండా నేను ఏం చేశానంటే ఆయన భార్యకి అప్పగించి వచ్చాను. అలాగొచ్చిన తర్వాత ప్రార్థన ఇవ్వగానే ప్రార్థన చేశాడండి. ఎంతో వినయంగా వణుకుతూ ప్రార్థన చేశాడు. ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా నేను నేరస్తుండు కదా, ఎందుకు చెప్పలేదు అని. నేను చెప్పటం వల్ల సంఘానికి ఒరిగేదేంటి, నేను చెప్తాను అనుకో సంఘానికి పలానా ఆయన త్రాగి కరవలో పడిపోయాడని, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా నిన్ను హేళన చేస్తారు, వాళ్ళు నిన్ను మరింత అవమానపరుస్తారు. అందుకే నేను చెప్పలేదు. ఎంత మంచిదయ్యా, ఎంత మంచి మనసయ్యా, ఈ మనసు నాది కాదు నాయన, దేవుడు నాకు నేర్పించింది, నాతో చెప్పాడు, నేను నీకు సహాయపడ్డాను. ఎందుకంటే నువ్వు నా సహోదరుడు కనుక నువ్వు పాపం చేసినా ఏం చేసినా అది నాకు సంబంధం లేదు. పాపం చేసిన వాళ్ళతో నువ్వు పాపివి అనే అధికారం కూడా మనకు లేదు, అనే అధికారం కూడా మనకు లేదు. ఎందుకంటే పద్నాలుగో అధ్యాయం పక్కనే రోమ పత్రిక 14వ అధ్యాయము ప్రారంభ వచనము, రోమ పత్రిక 14వ అధ్యాయము ప్రారంభ మాట, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయాస్పద వాదములను పెట్టుకొనుట వద్దు. వాదాలంటే నువ్వు తప్పు చేయలేదా, వాళ్ళు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా. సరే ఇలాంటి ఎవరికైనా మనం అమ్మా బాబు నీకు ఇది తగదు అని మనం ఎవరితోనే చెప్పామనుకో, నువ్వు నాకు చెప్తావా, నువ్వు చేయలేదా. సరే ఇలాంటి భయంకరమైన క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఉంటారండి, ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఆ మాటల్లోనే మీరు కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళు వినరు. ఎన్నిసార్లు
వాళ్ళకి క్షమాభిక్ష మనం పెట్టినా వాళ్ళ బుద్ధి, ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలో భయంకరమైన క్యారెక్టర్ ఉంది, వాళ్ళ డిఎన్ఏలో ఈ భయంకరమైన క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళు మారరు. ఇలాగొచ్చి అలా నమ్మేసినట్టుగా నటించి క్షమించమని అడిగేసి మరలా డబల్ మళ్ళీ ఎక్కువ చేస్తారు. దీనికి యేసుప్రభు వారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ ఇళ్ళంతా ఊడ్చి శుభ్రం చేసి పెట్టేవాడు, దెయ్యం పోయింది కదా అని. బయటికి వెళ్ళిన వ్యక్తి ఎక్కడా తిరిగి ఎక్కడా చోటు లేకపోతే తనకు 7 దెయ్యాలు కనిపించాయి. అంటే ఆ దెయ్యాలని కూడా తీసుకొచ్చింది. రండి మనం ఒక అందం మనం ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఉందాం, నివాసం చేసుకుందామని. ఈ 7 దెయ్యాలు ఎందుకు వచ్చాయి? చెడగొట్టడానికి. ఒకప్పుడు ఒక తప్పే చేసావు, క్షమించిన తర్వాత 10 తప్పులు చేస్తావు. ఇది నీ క్యారెక్టర్కు మంచిది కాదు, ఇది నీ క్యారెక్టర్కు మంచిది కాదు. సహోదరుల్ని అవమానపరచటం, మరి ఇలాంటి భయానకమైనటువంటి క్యారెక్టరు చాలామందిలో నేను చూశాను. వాళ్ళు ఎలా మారతారు? మరి మారరు. కనుక నీవు చెప్పినా వినలేని వారికి వాక్యం చెప్పవలసిన అవసరత కూడా లేదు. మరలా జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలు, మీరు నీవు చెప్పినా వినని వారు, నువ్వు చెప్పినా వినని వారు, వాళ్ళకు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు వింటారో వినరో అనేది వాళ్ళు నడిచే విధానం బట్టి మనం ఆలోచించాలి. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఏమైనా మారారా, మనసు ఏమైనా మార్చుకున్నారా అని వాళ్ళు పరిశీలించిన తర్వాత అప్పుడు వాళ్ళతో చెప్పాలి. కనుక ప్రియులారా, ఎక్కువ తప్పులు చేసేవాళ్ళు ఎవరు అంటే అందరికంటే, మనుషులందరికంటే ఎక్కువగా ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడలేము, ఎదుటి ఏ విధంగానైనా తనకు మంచిని చెప్పేవాళ్ళని చెడు చేద్దామని ఆలోచిస్తారే తప్ప మంచి అనేది వాళ్ళ జీవితాల్లో మనకు కనిపించదు. ఎందుకంటే సమాధానం ఉండదు, ఐక్యమత్యం ఉండదు, ఇలాంటి విపత్తు పరిణామాలు సంగతి వాళ్ళ క్యారెక్టర్లో మనం చూసినప్పుడు వాళ్ళని ఏమనకండి, వాళ్ళని వదిలేయండి, ఎదురు సైలెంట్గా కూర్చోమనండి. దట్స్ ఆల్. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనకుడి, ఆయనను సంశయాస్పద వాదములను పెట్టుకొనుట వద్దు. నువ్వు చెబితే వినని వారికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు వివాదాలు పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మారరు, ఎందుకంటే 7 దెయ్యాలు వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక దెయ్యంతోనే ప్రాబ్లమెటిక్గా ఉంటే ఇప్పుడు 7 దెయ్యాలు వచ్చి ఇంకా న్యూసెన్స్ అవుతుంది, ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. కనుక అలాంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన క్యారెక్టర్కి సంబంధించిన విషయం, ఇది మన క్యారెక్టర్కి సంబంధించిన విషయం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉన్నతంగా ఉండాలి అంటున్నాడు. కనుక ఎవరితోనైనా మనం మాట్లాడితే అతిగా మాట్లాడి తప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. దానికి యేసుప్రభు అన్నాడు, నీ కంటిలో దూలమున్నదని ఎరుగక. నీ కంటిలో, కొండ మీద ప్రసంగాల్లో ఆయన మత్తయి సువార్తలో, నీ కంటిలో దూలమున్నదని ఎరుగక తన సహోదరుని కంటిలో నలుసుందని ఎత్తుపడుస్తుంటాడట. ఎదుటివాని కంటిలో చిన్న నలుసుందని ఏడుస్తూ ఏడుపోవలదే. మత్తయి సువార్త 7:2-3 వచనాలు, యేసుప్రభు వారు మత్తయి సువార్త 7:2-3 వచనాలు చదువునైనా. నీ కంటిలో ఉన్న దూలము, నీ కంటిలోనేమో పెద్ద దూలమే ఉంది, కన్ను పట్టలేనంత దూలం నీ కంటిలో ఉంది. ఆ సంగతి నువ్వు ఆలోచించకుండా ఎదుటివాని సహోదరులో నలుసుందని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు. ముందు నీ కన్నులో ఉన్నటువంటి ఆ దూలాన్ని తీసి అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు అది కూడా అతి ప్రేమతో
అతిగారంగా నెమ్మదిగా నిన్ను ప్రేమించే విధానంలో నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడాలి. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. కనుక మానవతా దృక్పథంలో క్రైస్తవునికున్న సంఘాలలో ఉన్న క్రైస్తవునికున్న పరిస్థితి అండి ఇది. చాలా జాగ్రత్తగా మనం వీళ్ళతో మాట్లాడవలసిన అవసరం. తొందరపడి ఎవరిని నన్ను అన్నాడు కనుక నేను అంటాను, నన్ను అన్నది కనుక నేను అంటే అనేస్తాను అని తొందరపడకు. ఎందుకంటే మన నిమిత్తము, మన దౌర్బల్యముల నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఏ పాపము ఎరుగని యేసే సిలువలో రక్తం కార్చి చంపబడ్డాడు. ఆయన ఏ తప్పు చెయ్యలేదు. యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చెయ్యకపోయినా మనుషులు చేసే తప్పులకు ఆయన శరీరాన్ని బలిగా చేశాడు. ఏ తప్పులు చేయని యేసే సహించుకుంటే, మరి ఆయన పేరు పెట్టుకున్న మనం క్రైస్తవులం కదా, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులం కదా, మనం ఎంత చక్కగా ఉండాలి, మనం ఎంత బుద్ధిగా ఉండాలి. చాలామంది మరి చాలా నెమ్మదిగా ఉంటారండి. అది వాళ్ళ గుణగణాలవి. వాళ్ళు ప్రారంభం నుండి వాళ్ళ జీవితాన్ని కళ్ళెం వేశారు, వాళ్ళ బ్రతుకు కళ్ళెం వేశారు. ఎందుకంటే ఈ శరీరం సాతాను తన స్వాధీనంలోకి తెచ్చేసుకుంది. దయచేసి మర్చిపోకండి ఇది. అందుకే దేవుని సంతానమైన మానవ జాతిని, దేవుని సంతానమైన మానవ జాతిని ఏమన్నాడో తెలుసా యేసుక్రీస్తు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి యగు యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను. ఏది? అదే తండ్రికి పుట్టిన యేసు, అదే తండ్రికి పుట్టిన యూదులు, అంతే కదండి. మానవాళ్ళంతా కూడా, ప్రపంచ మానవాళి 800 కోట్ల మంది దేవుని గర్భము నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా దేవుని గర్భము నుండి, ఆదాము గర్భములోనికి, ఆదాము గర్భం నుండి ఎన్నో గర్భాలను తెరిచి దేవునికి, దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. అందువలన యేసే అంటున్నాడు, ఆ తండ్రికి పుట్టిన యేసే, ఆ తండ్రికి పుట్టిన తన ఎదుట ఉన్న సహోదరులను చూసి మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, ఆది నుండి ఆదామవుల దగ్గర నుంచి చంపేశాడు, ఆది నుండి కయీను ద్వారా హేబెల్ని చంపేశాడు. అమాయక మానవాళి మన పూర్వీకులు ఆదామవ్వలు, వాళ్ళ అమాయకులు. వాళ్ళు ఏమి తెలియని అమాయకులుగా ఏదైనా ఉన్నవలో దేవుడు సృజించిన ఎన్నో వృక్ష ఫలాలను వాళ్ళు తింటూ ఆనందంగా గడిపిన ఆ కాలంలో వాళ్ళ మధ్యకు ప్రవేశించాడు. అవ్వని చెడగొట్టాడు, అవ్వ ద్వారా ఆదాముని చెడగొట్టాడు, ఆదాము ఈ ఇద్దరు ద్వారా కయ్యని చెడిపోయాడు. మొట్టమొదటిగా హత్య అనేది హెబులు అనుభవించాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఈ పండు తిను దినమునా నిశ్చయముగా చత్తు అని దేవుడు చెప్పాడా? చెప్పాడు అంది అవ్వ. చెప్తే కాదు, అలా కాదు, అది తప్ప అని చెప్పింది. మీరు గొప్పవాళ్ళు, మీరు దేవుళ్ళు అయిపోతారని, మీరు ఆయన ఎత్తుకు రాకూడదని, మిమ్మల్ని తొక్కేయాలని దేవుడే ఇలా చేశాడు అని దేవుడి మీద నింద వేస్తుంది. అంటే ఏ పాపము ఎరుగని వాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా పోయారు. వాళ్ళు దేవుని మాటలను గౌరవించకుండా పోయారు. అందుకే టప్పను పండు తెంపింది, తను తిన్నది ఆదాముకి ఇచ్చింది. అంతే, ఆ పాపం లోకంలో ప్రవేశించింది. ఆ పాపం ఈరోజున్న ఈ తరంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలకు అంటుకుంది. కనుక ఇప్పుడు చూడండి, ఎవరికి నిజం చెప్పినా నమ్మరు. చాలామంది అంటుంటారు, ఏమండి నిజం అనేది వాళ్ళు ఒప్పుకోరండి ఎవరును. ఒక తప్పు చేస్తున్న వాడికి మనం చెప్పామనుకోండి, నువ్వెవడో రా నాకు చెప్పడానికి అని అడుగుతాడు. కనుక మనం ఎవరితో ఏ తప్పు చేసినా ఉన్నవారితో నువ్వు తప్పు చేసావని బాహాటంగా ఆయన ఎదురుకుండా చెప్పకు. ఆయన్ని ముందు మంచి మార్గాల్లో నడిపించడానికి ప్రయత్నించు.
మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించు. ఏదో ఒక టైమున నీ మంచిని అర్థం చేసుకున్నవాడు చక్కగా లోనికి ప్రవేశిస్తాడు. మన సంఘంలో మరి ఈ విషయం నేను చెప్పక తప్పదు. మన సంఘంలో సుజాత ఏడిడి లేడీ ఏడిడి ఉందామె. ఆమె గురించి మన స్త్రీలు కానీ పురుషులు కానీ ఏమంటారు తెలుసా, ఆమె చాలా చాలా అమాయకురాలండి. ఆమె ఎంతో గౌరవంగా, ఆమె స్వరం ఎప్పుడు వినబడదండి, అందరినీ సహించుకుంటూ వెళుతుందండి అన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. అలాగే మనందరినీ అలాగే అనాలి వాళ్ళు. ప్రపంచం మనల్ని చూడగానే అందరూ మనల్ని ఏమనాలి, వాళ్ళు చాలా మంచివారండి అనాలి. కానీ యేసు అన్నాడు, మీరు మంచివాళ్ళు కాదు, ఎందుకంటే మారరు గనక. మీరు చెప్పే సమయం ఎప్పుడో తెలుసా, ఇక మారరని తెలిసిన తరువాత ఇక నువ్వు వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం. మార్పు లేని వాళ్ళతో మాట్లాడడం అనవసరం. ఏదో ఒకలాగా ఒప్పించేద్దామని మీరు అనవసరంగా తిట్లు తినక, నిందలు మోయక మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు దేవుడు మనతో. కనుక బాప్తీసమిచ్చి యోహాను యోర్దాన్ నదిలో బాప్తీసాలు ఇస్తున్న కాలంలో మరి వాళ్ళు యోర్దాన్ నది పరిసర ప్రాంతాలకు వాళ్ళు వస్తున్నారు యోహాను గారిని చూడడానికి, బాప్తీసు పొందడానికి. అప్పుడు ఆయన మొదట ప్రయోగించిన పదం ఏంటో తెలుసా, సర్పసంతానమా అన్నాడు. సర్పసంతానమా అంటే పాము పిల్లలవా, మనం పాముకు పుట్టిన వాళ్ళమే. అంతే కదా, దేవుడికి పుట్టిన నీవు దేవుణ్ణి బయటపడేసావు. నాగుపాము అంటున్నా సర్పము, ఘట సర్పం, ఘట సర్పంగా ఉన్న సాతాను అధిపాజ్ఞంలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఇక నీకు ఏది చెప్పినా నువ్వు మా మీద తిరుగుబాటు చేస్తావే తప్ప నువ్వు మారవు. కనుక దేవుని పిల్లలారా, చల్లనైన దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనం ఆలోచించింది ఏంటంటే, మనం మంచివారుగా ముందు ఉండాలి. ముందు మన వాళ్ళకి మనం మంచివాళ్ళగా ఉండాలి. అప్పుడు తప్పు చేసిన వారిని వాళ్ళ తప్పులు మనం బయటపెట్టగా వాళ్ళని చేర్చుకొని ఆదరించాలి. నువ్వు నాకు చెప్పనవసరం లేదు అన్నప్పుడు మనం ఇక చెప్పవలసిన అవసరం లేదు. అందుకే అన్నాడు, ఎవరైనాను విననివాడైతే విననివానిగానే ఉండనివ్వండి అన్నాడు. ఇంక మీరు వెళ్ళి మాట్లాడకండి వాళ్ళతో, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడకూడదు. ఏ రకంగానైనా మనం మార్చేద్దామండి, నువ్వు మార్చలే వాళ్ళు. ఎందుకంటే నీకంటే మహామేధావి సాతాను, వాడు చాలా తెలివితేటలతో వాడు వేటాడి పట్టుకున్నాడు వాళ్ళని. వాళ్ళు ఇంత తొందరగా నీ మాట నమ్మేసి దేవుణ్ణి నమ్మడానికి ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే చాలా భయంకరమైన వ్యక్తులుగా సాతాను వాళ్ళని మార్చేస్తుంది. ఈరోజు మరి మనం ఆలోచిస్తే పాట నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది, 3 ఏళ్ళ పాపను కొంతమంది 2 ముగ్గురు 4 చెరిసేశారట. 3 ఏళ్ల పాప అండి, ఏముంటుందో ఆమెకు శరీరం, దాన్ని చెడిపేశారు అంటే ఎంత దారుణం అండి. చివరికి ఎంత దారుణం అంటే ఇంకా గొప్ప దారుణం ఏంటంటే, ఒకడు ఒక గేదెతో శయనించాడు, ఒక జంతువుతో శయనించాడు. రేప్ అయితే ఆవుని వీడు రేపు చేసినా అదేం బాధపడుతుంది ఏంటది, అదేం బాధపడుతుంది అంటే ఏంటి అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఆ పిల్లల క్యారెక్టర్ ఏంటి. 3 ఏళ్ళ పాపను రేప్ చేయటం దారుణం, జంతువుతో శయనించడం ఇంకా ఘోరం. దేవుని పిల్లలారా, ఈరోజు సైతాను మానవ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది, చాలా దారుణం కదా. నువ్వు చక్కగా నిండుగా నీ ఒళ్ళు కప్పుకొని సంసారపక్షమున ఉన్న స్త్రీవలే భయభక్తురాలివై క్రీస్తుకు దాసిగా మారాలి. అలా ఉన్నప్పుడే సమాజం నిన్ను గుర్తిస్తుంది. మన నేను గొప్పని నన్ను గుర్తించండి అని మనం చెప్పుకుంటే విలువ లేదు. సమాజం నిన్ను చూసి నువ్వు గొప్పవాడవని నిన్ను ప్రశంసించాలి. అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఆయన మంచి చూసి పొగిడినవాడు లేడు కానీ ఆయన మరణమునకు తగినవాడు అన్నారు. పౌలు అంటాడు, ముందు నేను యూదుల దగ్గరికి వచ్చాను మిమ్మల్ని మార్చాలని, ఎందుకంటే మీరు నా బంధువులు, నా రక్తం మీరంతా. ఎందుకంటే పౌలు
యూదాగోత్రం అంటే బెన్యామీను యూదులు కలిసి యూదాగోత్రం పెట్టుకున్నారు. ఆ యూదాగోత్రమునకు చెందినవాడు మరి క్రీస్తు అయితే, అదే యూదాగోత్రంలో బెన్యామీను గోత్రం ఉంది కనుక అపొస్తలుడు పౌలు బెన్యామీను గోత్రంలో నుండి వచ్చినవాడు గనుక ఇశ్రాయేలీయులు అంటున్నాడు, యూదులు అంటున్నాడు, మీరు నా బంధువులు, నా ఆత్మీయులు. అప్పుడు ఆయన ఏం చేశారు, అడ్డగించారు. అన్యజనులకు వాక్యం ప్రకటించకుండా అభ్యంతరపరిచారు అని రాయబడింది. చూసారా ఎంత దారుణో. ఇది మీకు మీరు ఎలాగా వినరు, కొన్ని అన్యజనుల దగ్గరికి వెళ్ళి మేము చెప్పకూడదా? చెప్పకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడ ఎలా చేశారంటే ఆ సభలో అపొస్తలుడైన పౌలుని ఎంతోమంది ఫాలో అవుతున్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడు వాళ్ళలో భక్తి పరులైన స్త్రీలను తీసుకొచ్చి పౌలు గారి మీద మరి బర్నబా మీద నేరాలు ఆరోపించారు. మొత్తానికి వాళ్ళు తగిలేశారు వాళ్ళ దగ్గర నుంచి. అన్యజనులకు కూడా వాక్యం ప్రకటించకుండా, వాళ్ళ దగ్గరున్న వాళ్ళ ప్రాంతంలో ఉన్న అన్యజనులకు కూడా వాక్యాన్ని ప్రకటించకుండా పౌలు గారు వెళ్ళిపోతారు. కనుక నేర సాతాను సమాజాన్ని ఎంత తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్ళింది పాపం చేయటంలో, ఆలోచించండి. కనుక మన దేవుని పిల్లలం కదా, అందుకే మన పాఠ్యభాగంలోకి వెళ్దాం ఒకసారి. రోమపత్రిక పదిహేనో అధ్యాయం ప్రారంభము నుండి, బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచు కనుక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. పోన్లేండి, వాళ్ళు చేస్తున్నారు కదా, తొందరపడకండి, ఊరుకోండి. నా దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, ఏంటి నీకు ఇప్పుడు, దేనికి నువ్వు కంగారు పడుతున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడకూడదు. మనం ఎవరో ఆమె గురించి, ఆయన గురించి మాట్లాడకూడదు. మనం వెళ్ళనివ్వండి. ఏదో ఒక రోజు పెద్ద గొయ్యి తీసుకుంటారు, ఆ గొయ్యతో మునిగిపోతారు. కనుక మనం ఏం చేయాలి, చాలా సున్నితంగానే ఉండాలి. ప్రతి వాళ్ళ ఏడల సున్నితంగానే ఉండాలి. లేకపోతే నీ గురించి అందరూ విన్నట్లుగా ఎన్నో అభండాలు వేసుకుంటూ తిరుగుతారు. అబద్ధముగా మాటలల్లా చెప్పినప్పుడు అంటాడు. జనులు ఒక మాట అంటాడు యేసు ప్రభు, మత్తయి వార్త కొండ మీద ప్రసంగాల్లో 5:11-12 నా నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, జనులు మిమ్మును నిందించి హింసించి, అంటే మీరు కూడా ఏం చేస్తున్నారన్నమాట, మనల్ని మనమే సంతోషపరచు కనుక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము అని పౌలు గారు రాయటంలో యేసుక్రీస్తు గారు పలికిన మాట ఇతనికి ఎంతో ప్రేరణ ఇచ్చిందని మనం చెప్పొచ్చు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి, మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడిన వారు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. సంతోషించి సంతోషించండి, మిమ్మల్ని అన్నందుకు ఆనందించండి. నన్ను అనేశారు కనుక నేను ఊరుకోను అన్నావు అనుకో, నిన్ను అనేస్తారు. అర్థమైందా? ఒక వ్యభిచారి నోట్లో నోరు పెట్టకూడదు, తలదించుకొని మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్యభిచారి నోటిలో నోరు పెట్టి నువ్వు వాదోపవాదాలకు దిగావు అనుకో, నువ్వు ఆమె ఒక్కదాన్నే వ్యభిచారిగా చూసి ఆమెకు చెప్పడానికి వెళ్ళావు కానీ, ఏమండి, కానీ నీ పరిస్థితి ఏంటో తెలుసా, నీకు 100 నిందలు నీ మీద వేసి మాట్లాడతారు అప్పుడు వాళ్ళు, 100 నిందలు. అప్పుడు వినేవాడికి ఎలా ఉంటుంది, అవును ఆమె చేసింది ఒకటే, మరి వీళ్ళు చేసింది 100 అని అప్పుడు చెప్తుంది కదా అందరి దగ్గర. చూసావు ఎలాగా నిన్ను నీవే కత్తితో పొడుచుకున్నట్లు అయింది ఇదంతా. కనుక దుష్టులైన వాడని మనం చూసినప్పుడు ఏదో జరిగిపోతుందని నువ్వు ఆలోచించడం చాలా తప్పు, చాలా తప్పు. అలాగ మనం భరించాలి వాళ్ళని, మనల్నన్నా మనం భరించాలి. మరిక మనల్నన్నా భరించాలి. చాలామంది అనుకుంటారు నా గురించే వాక్యం చెప్పారు అని. ఇసరా ఎంత మూర్ఖత్వం. దేవుడు రాయించిన బైబిల్లో ప్రతి మాటలో ఏ ఒక్కరి గురించే కాదు, లోకములో దేవుని యొద్దకు పిలువబడిన వారందరి గురించి వ్రాయబడిన మాటలు, ప్రపంచ మానవాళికి దేవుడు రాయించిన
మంచి సంగతులు. ఇది మీకు ఎందుకు ఇచ్చాడంటే మీరు జాగ్రత్తగా చదువుకొని దాని ప్రకారంగా ప్రవర్తించండి. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, అది నీ పొరుగు వాళ్ళైతే తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. ఆ త్రాగి అందులో పడిపోయిన వాడిని తీసుకెళ్ళి ఆయనకు ప్రార్థన చేయమని ప్రార్థన ఇచ్చేసరికి నిజంగా ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఎంత కళ్ళారా చూసిన మీరు అది చెప్పకుండా ఎంత మంచివాళ్ళండి అని దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. అలాగే ప్రతి వాళ్ళని ప్రేమతో దేవుని సన్నిధికి తీసుకురండి. వాళ్ళకి భయపడి కాదు. చాలామంది అంటారు ఆయనకు భయపడి మనం అలా చేయకూడదండి, ఆయనకు భయపడి మనం అలా చేయకూడదండి, ఆయనకు మనం భయపడాలి, మనం వాళ్ళకి మనం చెప్పకూడదని అంటారు. కానీ చెప్పకూడదు, లేదా మనం ఏదో చెడ్డవాళ్ళం అయిపోతాం. చెడ్డవాళ్ళు అవుతారు, తప్పదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఫలానా వాళ్ళని నేనేం అంటాం లేదు. మనుషుల్లో ఇలాంటి ఒక్కరికే కాదు, ప్రపంచవ్యాప్తం అలాగే ఉంది. మనుషులందరిలో కూడా ఈ డేంజరస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందే మేలైన దానితో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చాలా బాగా చేసావు బ్రదరు. అండ్ మత్తులో కలవలో పడిపోయిన ఆయన్ని ఆ ఆదివారం ఆరాధనలో ప్రార్థన ఇచ్చేసరికి ఆయన ఎంతగా బాధపడ్డాడంటే చాలా బాధపడిపోయాడు. అలా మనం మార్చగలగాలి. అలా తప్పులు ఎంచితే నీ మీద 100 తప్పులు. నీ తల్లి వ్యభిచారి, నీ కూతురు వ్యభిచారి, మీ అమ్మ వ్యభిచారి, మీ కుటుంబం అంతా వ్యభిచారి కుటుంబం ఈయన అంటది. ఎందుకు ఆ మాటలు అనిపించుకోవటం? అలా ఎందుకు మనం అనిపించుకోవాలి? కనుక అలాంటి వాళ్ళకి మాట్లాడకూడదు. మీరు నిశ్శబ్దంగా ఉండాలి. అసలు అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళేసి మళ్ళీ 10 తినేసి అక్కడ 10 మాటలు తినేసి చూడండి నన్ను ఎలా ఉందో, నన్ను ఎలా ఎంచుతుందో అని మళ్ళీ నువ్వు కంప్లైంట్ ఇస్తావు మాకు. దానివల్ల ఉపయోగం ఏముంది? నువ్వు చేసింది తప్పు, నువ్వు వెళ్ళటం తప్పు, నువ్వు చెప్పడం తప్పు. వినేవాళ్ళకి చెప్పాలి, కానీ వినని వాళ్ళకి ఎందుకు చెప్పడం? అలాగా నువ్వేం చేయాలంటే తనకు పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందు అతన్ని సంతోషపరచవలను. ఇదండి సోదరుని సోదరిని సంపాదించే దేవుడిచ్చినటువంటి ఆలోచన. ఇలా ఉంటేనే తప్ప సంఘం నిలవదు, సంఘం బాగుపడదు, క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.